ధరల పెరుగుదల జీఎస్టీపై పార్లమెంట్ ఆవరణలో విపక్షాల ఎంపీలు ఆందోళన చేపట్టాయి. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు కేశవరావు నేతృత్వంలో విపక్ష పార్టీలతో కలిసి టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. పాలు పళ్ళు అనుబంధ ఉత్పత్తులపైన బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ పన్ను పొట్టుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. గ్యాస్ ధరల పెంపుపై ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ధరల పెరుగుదల జీఎస్టీపై పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు కేశవరావు నేతృత్వంలో విపక్ష పార్టీలతో కలిసి టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. పాలు పళ్ళు అనుబంధ ఉత్పత్తులపైన బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ పన్ను పొట్టుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. గ్యాస్ ధరల పెంపుపై ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ధరల పెరుగుదల జీఎస్టీపై పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు కేశవరావు నేతృత్వంలో విపక్ష పార్టీలతో కలిసి టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. పాలు పళ్ళ అనుబంధ ఉత్పత్తులపైన బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ పన్ను పొట్టుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. గ్యాస్ ధరల పెంపుపై ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ధరల పెరుగుదల జీఎస్టీపై పార్లమెంటులో విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉభయ సభలను ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక విపక్షాల ఆందోళనతో ఉభయ సభలు మధ్యాహ్నం 2 వరకు వాయిదా పడ్డాయి. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి నేతాజీ అందిస్తారు ఫోనీలో. చెప్పండి నేతాజీ, పార్లమెంటులో ముఖ్యంగా జీఎస్టీ పెంపుపై ఉభయ సభలు ఎలాంటి నిరసన వ్యక్తం చేశారు? అప్డేట్స్ ఏంటి? పాలు పాల ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ వస్తు సేవల పన్నును విధించింది. దీన్ని నిరసిస్తూ ఇప్పటికే విపక్షాలన్నీ కూడా ఆందోళన బాట పట్టాయనే చెప్పాలి. నిన్నటి నుంచి కూడా ఏవైతే ఈ జీఎస్టీకి సంబంధించి కావచ్చు, నిత్యావసర సరుకుల ధరలు ఏవైతే పెరిగి ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేపడుతున్నారు. అందులో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు కూడా ప్లకార్డులు పట్టుకుని ఈ గబ్బర్ సింగ్ ట్యాక్స్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా వాళ్ళంతా కూడా ఆందోళన చేపట్టారు. ఇవాళ ఉదయం కూడా పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద కూడా ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు కూడా ఏదైతే పాలు పాల ఉత్పత్తులపైన కేంద్ర ప్రభుత్వం ఈ జీఎస్టీని విధించిందో దాన్ని వ్యతిరేకిస్తూ తమ ఆందోళన అయితే కొనసాగించారు. అలానే రైతుల ఆదాయానికి అత్యంత కీలకమైన ఈ మిల్క్ కావచ్చు, దానికి సంబంధించిన ఏవైతే ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయో దానిపైన ఏ విధంగా అసలు పన్ను విధిస్తారు, 5% పన్ను అంటే ఏంటి అన్నది కూడా వాళ్ళు ప్రశ్నించిన పరిస్థితి ఉంది. అలానే దీనికి సంబంధించి అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పిలుపునిచ్చారు. రైతులకు అండగా ఉండాలని కూడా ఆయన పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఎక్కడ చూసినా ఈ జీఎస్టీ పేరుతో సామాన్యుడు బతికే పరిస్థితి లేకుండా విచ్చలవిడిగా పన్నులను వసూలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ రోజు కూడా ఈ ఏదైతే పాలు పాల ఉత్పత్తులకు సంబంధించిన జీఎస్టీ పెంపు ఉందో దాంతో పాటుగా ఇంకా నిత్యావసర సరుకుల పైన పెంచిన
జీఎస్టీని వెంటనే తగ్గించాలన్న డిమాండ్ తోటి విపక్షాలన్నీ కూడా ఆందోళన చేయబడుతున్నాయి. ఉభయ సభల్లో కూడా ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోడియం వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. ఎస్ నేతాజీ, అలాగే ఈ జీఎస్టీ పెరుగుదలపై అధికారులు ఎలా స్పందిస్తున్నారు? అయితే ఈ జీఎస్టీకి సంబంధించి కనుక చూస్తే అందులోనూ స్లాబులు పెట్టారు. ఇప్పటి వరకు ఏ ప్రొడక్ట్స్ మీదైతే పన్ను విధించకుండా ఉన్నారో ఇప్పుడు వాటన్నిటిని కూడా పన్నుల పరిధిలోకి తీసుకొచ్చారు. అవి పెరుగు కావచ్చు, పెరుగు నుంచి చెప్తే పెన్సిల్ వరకు కూడా వాటన్నిటిని ఇప్పుడు జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి వాటిపైన 5% పన్నును విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యతిరేకత అంతా కూడా దేశవ్యాప్తంగా వస్తుందనే మనం చెప్పాలి. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఇటు విపక్షాలన్నీ కూడా తమ ఆందోళన ఉభయ సభల్లో వినిపిస్తున్నాయి. ప్లకార్డులు పట్టుకుని వెంటనే ఆ గ్యాస్ ధరలను కావచ్చు, గ్యాస్ సిలిండర్ ధర 1000 రూపాయలు దాటింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సామాన్యులు ఎవరు కూడా బతికే పరిస్థితి లేదు. ఇటు పాలు, పాలకు సంబంధించిన ఉత్పత్తులతో పాటు పెన్సిల్స్, చిన్నపిల్లలు ఏవైతే వినియోగించే వస్తువులు ఉంటాయో వాటన్నిటిపైన కూడా జీఎస్టీని విధిస్తూ ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్ తోటి ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమై తమ ఆందోళనను ఉభయ సభల్లో కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. రైట్, థ్యాంక్ యూ నేతాజీ.